राजा अदरा पट्टु आहा न पेल्लंटा ओ न पेल्लंटा అసలు కొంత కొరకాలనిపిస్తుంది చాలే గాని రే సంతుగా ఏంద్రా నీ ప్రాబ్లం అసలు ఎందుకు ఇట్లా సంపుకు తింటున్నావు ఎట్లన్నా వీడికి షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎస్ సాలే గానికి రేపు చీరలో ఎంట్రీ ఇస్తే కొడుకు కొర్రమెం చేపలు గిలా గిలా కొట్టుకుంటాడు నీకుందిరా సంత బేబీ ఎస్ ఆ ఓకేరా ఇప్పుడు ఆఫీస్కి వస్తా కదా ఫైనల్ చేసేద్దాం రే సంతోష్ ఎవరు నేను ఎవరా అదే అడిగేది ఎవరు అని నీ జాన్ నీ లవర్ నీ హార్ట్ అవునా చాలా మంచిది పోయి ఆడుకో రే సచ్చినోడా అలా అంటే గెస్ చేయమని ప్రీతి ఆహా నందు ప్రియా ఆకాంక్ష రే నీ బొందరా నీ బొంద హే చందు ఒసే ఎప్పుడొచ్చావే బాయిలర్ కొడి ఇందాకే బస్ దిగి ఇలా డైరెక్ట్గా నీ ముందుకొచ్చా అబ్బా క్రేజీ కదా రేపు ఆఫీస్లో పార్ట్ టైం జాబ్ చూడరా ఇక్కడే ఫుల్ టైం ఇన్ఫ్లుయెన్సర్గా సెటిల్ అయిపోతా హే పక్కానే నువ్వు మరీ అంతలా అడగాల థ్యాంక్స్ రా ఓవర్ యాక్షన్ చేయకు థ్యాంక్స్ అంట పద పద ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్దాం ఇంకేంటి విశేషాలు
బబ్బా ఇంద్రా నీ పోరిన్రా చెప్పు సంతు లవ్ యు బ బ బాను ఐ రే సంతు నాకు జాబ్ వచ్చిందిరా నీ వల్లేరా థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాట్స్ చందు పిచ్చెక్కిచ్చేస్తా చూడరా అయినా నువ్వు సూపర్ రా ఇలా అడగగానే అలా జాబ్ ఇప్పించావు ఇట్స్ ఓకే చందు అమ్మయ్యా ఫుల్ టు హ్యాపీ సంతు బాయ్ హే నువ్వు బాను కదా హాయ్ నేను చందు సంతు గారి స్కూల్ ఫ్రెండ్ హాయ్ చిన్నప్పుడు ఎంత కొట్టుకునే వాళ్ళమో తెలుసా అరే గుర్తుందా ఎంత కొట్టేదాన్నో యాబాను చాలా క్లోజ్ మేము నా డబ్బులన్నీ దొబ్బేసేవాడు దొంగ మొహమోడు అవునా దొంగ నా కొడుకు ఓకే బాను సీ యూ అరౌండ్ బాయ్ అరే జాబ్ వచ్చింది శాలరీ వస్తుంది పార్టీ చేసుకు అరే నిన్న అడిగేదేంటి పదా రే ఆ హెయిర్ స్టైల్ ఏంట్రా ఇది పట్టుకో ఇప్పుడు చూడు ఎంత మ్యాన్లీగా ఉన్నావో రా పోదాం సంతు చెప్తారు నీ పని స్మార్ట్ పిల్ల రెండు హార్ట్ సింబల్స్ వీలు విలవాలకం సంతు నీకు మూడిందిరా జై మహేష్మతి జై జగన్ జై త్రిబులార్ ఎక్కడ నడిడు ఎక్స్క్యూజ్ మీ నేను సంతుతో 5 మినిట్స్ మాట్లాడాలి ఏంటి ఏంటా ఏంటంది బే స్టేటస్ నా పోర్తోని ఇప్పుడు ఏమైంది ఏమైందింట్రా మూత కోలుస్తో తీసేయది స్టేటస్ తీసేయాల ఆ పిల్ల నా స్కూల్ ఫ్రెండ్ నేను నీ పోరి అదొక్కప్పుడు బాను గివే గివే కాలే మాట్లాంటే మాట్లాడకోకే బాను వద్దన్న ఆఫీస్లో చేరావు ఇప్పుడు నీ లైఫ్ నీ ఇష్టం బాయ్ ఏం చేస్తున్నావు అల్లం ఆవకాయ నెయ్యి అల్లం ఆవకాయ నెయ్యా ఏంటి బాను అది బాను ఫోని అయ్ ఆగు దగ్గరకు వస్తే పగల కొడతా నీకేమన్నా మెంటలా మై లవ్ టు హార్ట్ సింబల్స్ అర్థమైందా స్టేటస్ ఇస్తే సాయంత్రం పొరుగుల పెంట పెంట చేస్తా 24 అవర్స్ ఉండాలి అటుకా నా స్టేటస్ చేస్తా చెప్తా నీ పని హాయ్ హే హాయ్ నేను నీ కంటెంట్ రైటర్ని నా ఎపిసోడ్కా హా బాస్ చెప్పారు నా ఎపిసోడ్కి ఎందుకబ్బా మైక్ ఇస్తే గడగడ వాగిస్తా అసలు రాసుడికి చెల్లే అలా కుదరదండి మేం రాయాలి మీరు చెప్పాలి అందుకే మమ్మల్ని రైటర్ అంటారు సరే చెప్పేం చేయాలి ఏదో మీ లవ్ స్టోరీ చెప్తున్నారు కదా దాన్ని కొన్ని రోజులు ఆపేసేయండి మంచిది ఇంకా ఫస్ట్ ఒక చిలకా గోరింకా స్టోరీ చెప్తాను అని స్టార్ట్ చేస్తారు అందమైన ఆ చిలకా గోరింకా చిన్నప్పటి నుండి కలిసి ఉండేవారు అనుకోకుండా దూరం అయ్యారు ఆ దూరం రోజులు నెలలు సంవత్సరాలైంది పాపం అస్సలు కలుసుకోలేదు ఒకరోజు చిలక ప్రయాణంలో గోరింక తాలూకు వ్యక్తిని కలిశాడు నిమిషాల్లో దూరమైన గోరింక అడ్రస్ ఇచ్చాడు 15 ఇయర్స్ తర్వాత కలవబోతున్నారు సచ్ అ బ్యూటిఫుల్ మూమెంట్ కదా చిన్నప్పటి అల్లరి గొడవలు అన్నీ గుర్తెచ్చుకుంది చిలక ఇద్దరూ ఎదురుపడ్డారు పడ్డాక ఫస్ట్ మాట్లాడుకున్న వర్డ్ ఏంటో తెలుసా అది రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఇలా ఏం చేద్దాం నైస్
కిర్రకుంది. గిది నేను చెప్పాలా? గంతే కదా. హా, పిచ్చకించేస్తా చూడు. ఇప్పుడు ప్రోగ్రామ్ కిర్రాకుంటది. ఆల్ ద బెస్ట్. ఉంటామలా, చూసుకుందాం. ఓకే. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాను, భానుమతి, హైబ్రిడ్ పిల్ల. అదేనండి మీ ఆర్జ ప్రభాస్ పోరిని. ఎట్లున్నారు అందరూ? ఎలకిర్ర కథ తెచ్చిన నా కథ, ఒక కొత్త కథ ఇంటారా? అయితే ఇనుర్రి. అందమైన చిలక గోరింక, ఒకటంటే ఒకటికి ప్రాణం. అట్లా ఇట్లా కాదండోయ్, మస్తు ప్రాణం. ఒకటి లేకుంటే ఇంకోటి బతికేదే కాదు. చిలక గోరింకలు ఒకరినొకరు చాలా ఇష్టపడ్డాయి, ప్రేమలో మునిగి తేలాయి. ఎంతలా అంటే, చిలక గోరింకలు రెండు ప్రాణాలు కాదు, ఒకటే ప్రాణమై. ఏదో తేడా కొడుతుంది. కాలం ఇద్దరిని విడదీసింది. గోరింక గూడు చెదిరిపోయింది, చిలక దూరం దేశం ఎగిరిపోయింది. దూరమైన జంట దేవుడు ఆశీర్వాదంతో మళ్ళీ కలిశాయి. పాపం చిలక గోరింక కోసం ప్రేమగా చూస్తుంది, మాట్లాడుతుంది, కానీ గోరింక ఉలుకు పలుకు లేదు. చిలక అరిచింది, బాధపడింది, కానీ గోరింకలో ఎటువంటి కదలిక లేదు. చిలక తన ప్రేమని మాటల్లో చెప్పింది, చేతల్లో చెప్పింది. గోరింక మంచు కరిగే టైంకి ఒక గద్దొచ్చింది. ఆ గద్ద గోరింకను తన్నుకుపోవాలని ట్రై చేస్తుంది. ఆ గద్దకి తెలీదు ఈ చిలక సంగతి, కనిపించేంత కూల్ కాదని. ఇది ఫ్రెండ్స్, అసలు గద్ద చిలకని ఏం చేసింది, చిలక గోరింకలు ఎలా కలిసాయో రేపు చూద్దాం, సరేనా? ఇప్పుడైతే మీ అందరి కోసం మీ ఫేవరెట్ సాంగ్ ప్లే చేస్తున్నాను, విని ఎంజాయ్ చేయండి. అసలు ఏం చెప్పింది? హే పిల్ల, ఎట్లుంది స్టోరీ? దెబ్బ అదుర్స్ కదూ. స్క్రిప్ట్ ఎందుకు మార్చావు? నిన్నే స్క్రిప్ట్ ఎందుకు మార్చావు? నీకు కథ చెప్తా, చీమరాజు కథ. ఒకరోజు చీమలి రాజును కుట్టిందంట. అప్పుడు రాజు, చీమా చీమా నన్ను ఎందుకు కుట్టావే అని అడిగాడు. అప్పుడు, నా బంగారు పుట్టలు ఏలు పెడితే కుట్టనా అన్నదంట. సంతుగాడు నావాడు, నా లవ్, నా జాన్, నా జబ్బ, నా జిగిరి. ఓకే, ఆ విషయంలో వద్దు చందు. హలో, నీకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ చేసావు, వాళ్ళ ఆనందం చంపేశావు, హ్యాపీగా తుర్రమని యుఎస్ వెళ్ళిపోయావు. చిలక గోరింక అంటూ సొల్లు కబుర్లు చెప్తున్నావు. ఏయ్, మంచిగా మాట్లాడు. ఏందే మంచిగా మాట్లాడేది, నువ్వెంత కాదనుకున్నా ఇదే నిజం, ఇదే నిజం. అక్క అక్క, మీరు మీరు కొట్టుకుంటుంటే మధ్యలో పోరీలో లేందే. ఏమోనే, నాకు అదే అర్థమైతలేదు. పద అక్క, సంతు వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇప్పుడానే? జ్వరం వచ్చినప్పుడే ఇంజెక్షన్ వేయాల, లేకుంటే జాండీస్ అవుతుంది. అవ్వే చెల్లి, పోయి ఆమె తుమి తెలుసుకుందాం. హా, నేను కీస్ తీసుకుంటా, నువ్వు వచ్చేసేయి. సంతుగా ఇయ్యాలి నీకుందిరా. రే సంతు, రే సంతు, రే సంతు, హే రాబే బయటికి, రే సంతు. ఇదేంటి బాను వాయిస్ లా ఉంది, దీనికి ఒక ట్విస్ట్ ఇద్దాం. సంతు,
ఏందయ్యడు అసలు ఉలుకు పలుకులేడు. మై డియర్ సిస్టర్ కింద చూడు. అంటే చెప్పులు ఆ పిల్లవే. ఇదేం లెక్కనే సాలే గాని కొయ్య కట్టేసి కొయ్యాలి. రే సంత తీయరా. ఎవరు? ఏయ్ నువ్వేంది ఇక్కడ? నేను అదే అడుగుతున్నా, నువ్వేంది ఇక్కడ? అయినా ఏమెవరు, తప్పిన ఎలక పిల్లలా ఉంది. అక్క నన్ను ఎలకందే. ఏయ్ మాటలు మంచిగా రాని, అది నా చెల్లె, మూతిపలు రోలు కూడా చేతిలో పెడతా. బానే ఉన్నారు మీరు మీ కామెడీ ఫేసెస్. నీ అమ్మ ఇంత మాట నవ్వినో. అక్క 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 వద్దక్క, వైలెన్స్ వద్దు, కూల్. ఏంటి బాను వాయిస్ లా ఉంది, ఈ పెంటది మళ్ళీ ఏం చేస్తుందో? ఏంది? ఏమైంది? ఏమైంది చందు? ఎవరో అనాథ బాధితులు, చందా కావాలంట సంతు. నీ అమ్మ నిన్ను. ఏ బాను ఆగు, నీకేమైనా పిచ్చా? ఏంటి గొడవ? గొడవలా ఉందా? దొంగ సచ్చినోడా, అసలు నీ దగ్గర ఎందుకు ఉంది? అవును నా చిన్నప్పటి ఫ్రెండ్, ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఏంటి? నాకే 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 ప్రాబ్లం. నిన్ను ప్రేమించినా ప్రేమిస్తున్నా ప్రేమిస్తూనే ఉంటా. పంపేదాన్ని. మీ ఇంట్లో ఉంచుకుంటావా, దత్తత తీసుకుంటావా? తిక్క మీద ఉన్నా చెత్త పంచులేయకు, చీపు రిరిగిద్ది. సంతు దా. సంతు లాస్ట్ అండ్ ఫైనల్, నేను కావాలా వద్దా నిన్నే చెప్పు. హే నీ కావాలా వద్దా? మెంటలానే 60 సార్లు కావాలా వద్దా అన్నవాడు సపోర్ట్ చేయట్లేదంటే వద్దనే కదా అర్థం. అంతేనా సంతు? అక్క వాడి బుగ్గ చూడే. ఏందది నిన్న? ఏందది బాబుకి ఫోన్ ఇవే. ఏందది సినిమా ఈడదాకొచ్చిందా? అక్క సార్ సైలెంట్ గా ఉన్నప్పుడే అర్థమైంది సంథింగ్ ఇస్ ఫిషి అని. ఇప్పుడు ఆధారాలతో దొరికాడు. కంగ్రాచులేషన్స్. సో సార్ నాకు బ్రేకప్ చెప్పిన రీజన్ ఇదన్నమాట. సూపర్ సూపర్ సూపర్. ఇంకా ఇక్కడెందుకు అక్క, పద వెళ్ళిపోదాం. అయినా అమ్మకి కాల్ చేస్తే 100 సంబంధాలు వస్తాయి. సార్ కి సిల్వర్ కార్డ్ పంపుదాం, నడు. ఆగే సంతు, లైఫ్లో ముఖం కూడా చూడ, మాట్లాడు. సైలెంట్గా ఉండక సాలే, మాట్లాడు. నిన్నే అయిపోయిందా రావడం? ఇక చాలు, బయలుదేరు. నిన్నే బాను, వెళ్ళు. సరిపోయిందా? పద అక్క పోదాం. దా ఒక నిమిషం ఆగే బాగే. అక్క అక్క మళ్ళీ ఎక్కడికి? ఓట 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 ఓట. ఇదే నా శాపం, లైఫ్ లాంగ్ ఇలానే ఉండుగాక. దీంతో నీ పెళ్లి పటాకులు కావాలి. పదే బాకీ. ఇదేంట్రా సంతు, వెరైటీగా ఉంది. ఇదంతే, దీనికి ప్రేమ కోపం అన్నీ ఎక్కువే. అవును, ఈ లిప్స్టిక్ నువ్వే పెట్టావా? సరదాగా పెట్టారా? అది ఇప్పుడు 100 అర్థాలు తీస్తుంది. సంతు నీ గురించి ఫుల్ తెలిసిన పిల్ల, ఒక్క లిప్స్టిక్ మార్కే 100 ఆలోచిస్తే రేపు లైఫ్ 1000 ఆలోచిస్తుంది. కూల్ రా. అయినా పిల్ల అన్నిసార్లు ఎస్ ఆర్ నో చెప్పమంటే ఆన్సర్ చెప్పలేదేంటి? పిల్లంటే ఇష్టమా? మదర్ ప్రామిస్ చెందు, నాకే ఫీలింగ్స్ లేవు, రావు కూడా. లైట్ అన్ని డాడీతోనే పోయాయి, నేను పైన ఉంటా. మదర్ ప్రామిస్ చెందు, నాకే ఫీలింగ్స్ లేవు, రావు కూడా. సంతు
ఏంటి? ఒక 2 మినిట్స్ రా. దేని గురించి? అంత సయంగా మాట్లాడకు. సరే చెప్పేంటో. అది నీకు విషయం చెప్పాలరా. ఏయ్, నీ సోది వినే టైము ఓపిక రెండు నాకు లేవు. బై. ఏయ్.